విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మీ ప్రేమకు పాత్రులముగా మమ్మల్ని అందరినీ ఎంచి ప్రభువా, ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని మా అందరికీ దయచేసి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను పరీక్షించుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు, ఈ గొప్ప అవకాశం కొరకు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. మీ పిల్లలకు అవసరమైన సత్యవాక్యాన్ని మీ బిడ్డల హృదయాల్లోనికి పంపించి వారిని బలపరచమని, మీ మాటలతో వారి హృదయాలను నింపమని తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా జీవించగలిగే శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించమని, త్వరలో మా కొరకు రానియున్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి, మహాకృపను బట్టి ఈరోజు మరలా సజీవుల లెక్కలో ఉండి మనందరం ఇక్కడ సమకూర్చబడి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడానికి, విలువైన ఆయన జ్ఞానవాక్కులు వినటానికి దేవుడు మనకి ఒక చక్కటి అవకాశాన్ని ప్రసాదించారు. అందును బట్టి తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియులరా, క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. గనుక శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత ఆలోచింపదగినది, దేవుడు మనకు చెబుతున్నటువంటి అత్యంత గొప్పదైనటువంటి విషయం ఏంటంటే, మనం దేవుని కొరకు ఈ లోకంలో బ్రతకటానికి నిశ్చయించుకున్న తర్వాత, ఆయన కొరకు జీవించటానికి మనం ఇష్టపడిన తర్వాత, మనందరిలో ఉండాల్సినటువంటి ఒక ప్రధానమైన లక్షణం కంట్రోలింగ్, అంటే ఏ విషయాల ఏందైతే ఆశ అనేది ఉంటుందో ఆ ఆశను నిగ్రహించుకుని ఆశా నిగ్రహము అన్నాడు. కంట్రోల్ చేసుకోవడం, ఆశ నిగ్రహం. ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఉంటుంది. ఆశ లేని మానవుడు అంటూ భూమి మీద ఎవ్వడు ఉండడు. ప్రతి మానవ జీవితంలో కూడా ఏవేవో ఆశలు, అవి కొందరిలో దురాశలుగా కనబడుతున్నాయి. దురాశలు అనేవి మలినమైన జీవితం వైపుకు తీసుకెళ్ళిపోతాయి. ఈ ఆశ విషయంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీలో ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా ఆశా నిగ్రహము అనేది ఉండాలి అని చెప్తాడు. అందరికీ తెలుసు కదా ఆశా నిగ్రహం, ఎంతమందికి తెలుసు ఈ మాట? ఆశా నిగ్రహం అనే మాట ఎంతమందికి తెలుసు? దాదాపుగా అందరికీ తెలుసు. ఆశా నిగ్రహము అంటే ఆశను నిగ్రహించుకోగలిగేటువంటి స్థితి. ఆ స్థితిలోనికి మనంతట మనంగా వెళ్ళలేము. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే అది మనకు సాధ్యం. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం మనకు లభిస్తుందో ఆశా నిగ్రహం అనే గొప్ప లక్షణాన్ని మనం అలవరుచుకోగలుగుతాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండదో ఆశా నిగ్రహం వైపుకు మనం వెళ్ళలేము. చాలా కష్టం. కానీ ప్రియులారా, ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ భక్తి జీవితంలో ఆశా నిగ్రహం అనేది ఉండాలి. దీన్ని ఆశా నిగ్రహం అనేది మనకు కావాలి, రావాలి అంటే మొదటిగా మనలో ఉండాల్సింది సాటిస్ఫాక్షన్, అంటే సంతృప్తి అంటాడు. మీరు బైబిల్లో ఈ పదాలు జాగ్రత్తగా పరిశీలిస్తే మానవ మేధస్సు కందని ఎన్నో సంక్లిష్టమైన విషయాలని బైబిల్ టచ్ చేసింది. మానవుడు ఆ విషయాలను అందుకోలేడు, మానవ హృదయానికి అంతు చిక్కో అనుకున్న ప్రతి సందర్భంలో కూడా దేవుడు మానవునికి తెలియచేయటానికి ఎన్నో లోతైన సంగతులు, సందర్భాలు దైవ గ్రంథంలో వ్రాయించాడు. అందులో మీరు గమనించగలిగితే సంతృప్తి, సంతృప్తి, ఈ సంతృప్తి అనేది లేనినాడు ఆశలు రెక్కలు విప్పుకొని పరిగెత్తుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆశలు రెక్కలు విప్పుకొని పరిగెత్తుతూ ఉంటాయో
మానవ జీవితంలో అడియాసల సంఖ్య పెరిగిపోతుంది. అంటే ఆశిస్తాడు దొరకదు, ఆశిస్తాడు దొరకదు, ఇంకా ఏదో ఆశిస్తుంటాడు, దానికోసం పరిగెత్తుతూ ఉంటాడు, పరిగెత్తుతూ ఉంటాడు, పరిగెత్తుతూ ఉంటాడు, అసలు విషయం మర్చిపోతాడు. అసలు విషయం ఏంటి? అసలు మనకు నిరీక్షణ ఉంది, మనం గమ్యస్థానానికి వెళ్ళాలి, మన జీవితం ఎక్కడితో ఆగిపోయేది కాదు, మనం చనిపోయినను తిరిగి బ్రతుకుతాం, ఇది మన నిరీక్షణ. ప్రతిరోజు ఎవరో ఒకరు శ్మశానానికి మన గ్రామంలో నుండి మన ఊర్లో నుండి ఏమవుతుంటారు, మోసుకొని పోబడుతూ ఉంటారు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళందరి జీవితాల్లో కూడా ఆశలున్నాయి, ఆశానిగ్రహం లేదు. ఆశానిగ్రహం ఎప్పుడు రాదు అంటే సంతృప్తి లేకపోతే రాదు. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తుంది, మానవ జీవితంలో సంతృప్తి ఉండాలి. సంతృప్తి ఉంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది, ఆశానిగ్రహం అనేది వస్తుంది. సంతృప్తి లేని చోట ఆశానిగ్రహం రాదు. సో ఈ రెండూ లేవనుకోండి, ప్రమాదమా కాదా? ఆశానిగ్రహం అనేది మనలో లేకపోతే ప్రమాదమా కాదా? ఆ ప్రమాదం ఎక్కువ జరుగుతుందా జరగదా అని అంటే చాలా ప్రమాదం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మంచి మాట దేవుడు వ్రాయించాడు, ఒకసారి చూద్దాం ఆ మాట. అందరూ కూడా దైవ గ్రంథాన్ని తెరిచి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అన్నట్టు. పూర్వమందు వ్రాయబడినవన్నీ ఉనట మనకి ఎందుకు వ్రాయబడ్డాయట? బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నాయి. అంటే పూర్వమందు వ్రాయబడిన సంగతుల్ని మనం పరిశీలిస్తుంటే ఆశానిగ్రహం లేక, సంతృప్తి లేక నశించిపోయినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. అందులో యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అన్నారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని యేసుప్రభు చెబుతున్నటువంటి మాటల్లోని ఆంతర్యం ఏంటి? ఎందుకు మనం లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే లోతు భార్యలో ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. కోల్పోతున్న దాని కొరకు ఎదురు చూస్తూ ప్రాణాన్ని కూడా వదిలేసుకుంది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆల్రెడీ నశించిపోతుంది, ఆ లోకం మీదకి ఉగ్రత వస్తుంది, కానీ ఇంకా ఏదో తెలియని ఆశ, నిగ్రహం లేదు. ఇంక అక్కడ నిగ్రహం లేదు, ఆమెలో ఆశానిగ్రహం లేదు. మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి, ఎందుకంటే దాని మీద ఇక్కడితో చేతులు కడిగేసుకోండి, ఇక్కడితో మీరు చేతులు కడిగేసుకోండి, ఎందుకంటే దానికి మీకు ఇంకెలాంటి సంబంధం లేదు. ఆ ప్రాంతాన్ని మీరు వదిలేశారు, ఆ ప్రాంతాన్ని మీరు విడిచిపెట్టేశారు. దేవుడు మీకు ఒక కొత్త ప్రాంతం, కొత్త జీవితం ఇవ్వబోతున్నాడు. చక్కగా మీ కుటుంబంతో ఆ ప్రాంతానికి, సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళిపోండి అని దేవదూతలు వచ్చి సహాయం చేస్తే ఆశానిగ్రహం లేకపోవటం వల్ల వెనుదిరిగి చూసింది. వెనుదిరిగి చూడటం వల్ల ఏమైపోయిందంటే జీవితం మొత్తం నాశనం అయిపోయింది. చాలామంది క్రైస్తవ జీవితాల్లో మంచి బోధలు వింటూ ఉంటారు. సత్యంలో ఉన్నవారైతే మంచి బోధ వింటారు. ఏం బోధ అంటే మనకిక్కడ ఏమీ శాశ్వతం కాదు. సత్యంలో లేనివాడు అనుకోండి లోకం మీద వ్యామోహం కలిగింపజేస్తాడు వాక్యాన్ని అడ్డుపెట్టుకుని. అది తప్పు బోధ. వాక్యాన్ని అడ్డుపెట్టుకుని ఎవరు కూడా లోకం మీద వ్యామోహం కలిగేలా చేయకూడదు. సత్యంలో లేని వాళ్ళందరూ అదే చేస్తారు. మిమ్మల్ని ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేషన్ చేసేలా చేస్తారు తెలుసా? లోక సంబంధమైన జీవితం మీద, భూ సంబంధమైన విషయాల మీద ఎక్కువ విశ్వాసులు కాన్సన్ట్రేషన్ చేసేలా వాళ్ళ బోధలు ఉంటాయి. అందులో మీకు తెలియని ఏమీ కాదు, చిన్న చిన్న విషయాలను కూడా ఇంక్లూడ్ చేస్తారు, చిన్న చిన్న విషయాలు, అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, పెళ్ళి అవ్వట్లేదా, పిల్లలు పుట్టట్లేదా, వ్యాపారం బాగులేదా, ఉద్యోగాలు దొరకలేదా, అది గవర్నమెంట్ ఉద్యోగం దొరకలేదా, విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా, పాస్పోర్ట్ అవ్వలేదా, వీసా అవ్వలేదా, ఇవన్నీ కూడా మనకు ఎలా అనిపిస్తాయంటే హమ్మయ్య ప్రస్తుతానికి ఒక సొల్యూషన్ దొరికింది మనకు అన్నట్టు.
ఏంటి సొల్యూషను? దేవుడి దగ్గరికి వెళ్తే మన ప్రస్తుత సమస్యకి సొల్యూషన్ దొరికినట్టే. ఈ ఈ సమస్యను ఆయన సాల్వ్ చేస్తాడట. సాల్వ్ చేయడానికి మరి కొంత ఫీజు ఇవ్వాలి కదా. సో అయ్యగారికి మనం ఇవ్వాల్సిన ఫీజు ఇచ్చేస్తే ఈ సమస్యను దేవుడు సాల్వ్ చేస్తాడు అన్నట్టుగా, కేవలం శరీర సంబంధమైన ఒక చట్రంలో ఇరికించే బోధలు సత్యంలో లేని వాళ్ళు చేస్తారు. అక్కడ ఆశానిగ్రహం అనేది ఉండదు, సంతృప్తి అనేది ఉండదు. దేవుని దగ్గరకు వచ్చి కూడా మనం 60-70 ఏళ్ళ జీవితం చుట్టూనే తిరుగుతుంటాం. కానీ సత్య సంబంధమైన బోధ మనల్ని 60-70 ఏళ్ళ జీవితం చుట్టూ తిప్పదు. మరి దేని చుట్టూ తిప్పుతుంది? నిరీక్షణ, ఆదరణ, రాబోయే జీవితం, మరణం తర్వాత సంభవించబోయేటువంటి సంగతులు. ప్రతి ఒక్కరి హృదయంలో కనీసం రోజుకు ఒకసారి వాకింగ్ గుర్తొచ్చినప్పుడైనా ఒక ఆలోచన వస్తుంది, నేను త్వరలోనే చనిపోతాను, నా శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోయిన తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను, నేను ఎవరిని ఎదుర్కొనబోతున్నాను, నా జీవితం ఏ స్థితికి వెళ్ళబోతుందో, ఏ స్థాయిలో ఉండబోతుందో, ఇలాంటి ఆలోచనలు మనకి వాక్యం విన్నప్పుడు అధికంగా వస్తూ ఉంటాయి. వాక్యం వింటున్నప్పుడు మన హృదయంలో అలాంటి భావాలు చెలరేగుతూ ఉంటాయి. సో సత్య సంబంధమైన బోధ ఎప్పుడు కూడా మన లోకం చుట్టూ తిప్పదు, తిప్పకూడదు. ఆత్మ సంబంధమైన బోధ ఎప్పుడు కూడా మనల్ని ఆత్మీయ విషయాల మీద దృష్టించేలా చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రియులరా, ఈ భూ సంబంధమైన సంగతులు కానీ భూ సంబంధమైన విషయాలు కానీ వాక్యం మనలోకి తీసుకురావాలనుకోవట్లేదు. ఎక్కువ మంది ఈరోజు అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ బోధల్లో వాళ్ళ బోధన సారాంశం ఇలాగే మనకు కనబడుతూ వస్తుంది. మీరు ఈ పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి విషయాలు, పూర్వమందు వ్రాయబడినటువంటి సంగతులు మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడిను. అంటే లోతు భార్య ఎప్పుడైతే మరలా లోకం వైపు చూసిందో, ఒక సేఫ్టీ ప్లేస్లోకి దేవుడు తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు ఆ సేఫ్టీ ప్లేస్లోనికి వెళ్ళే విషయాన్ని విస్మరించి మరలా ఎప్పుడైతే విడిచేసిన దానికోసం అలా కాన్సన్ట్రేషన్గా చూస్తూ ఉందో, అక్కడ మనకు అర్థమవుతోంది ఈమె ఇంకా లోకాన్నే, లోక సంబంధమైన వాటినే దృష్టిస్తోంది తప్ప రాబోయే కొత్త జీవితం మీద ఈమెకు ఆశ లేదు. సో పూర్వమందు జరిగిపోయినటువంటి సంగతి మనకు దేని జ్ఞాపకం చేస్తుంది? లోతు భార్యను జ్ఞాపకం తెచ్చుకోండి అన్నాడు. అంటే అక్కడ ఆమెకి ఏం లేదు, సంతృప్తి లేదు. కానీ కొత్త నిబంధన ఆత్మ సంబంధమైన బోధ ఏమి నేర్పిస్తుందంటే సంతృప్తి ఉండాలి. మానవుడా, క్రైస్తవుడా, క్రైస్తవుడా, నీ బ్రతుకులు ఏముండాలి? సంతృప్తి ఉండాలి. అదే ప్రభు అంటాడు, రేపటిని గూర్చి చింతించకుడి. ఎక్కువ శాతం ప్రజలు ఏంటంటే ఈరోజు ఉన్న హ్యాపీనెస్ మర్చిపోతారు. రేపు, అసలు ఆ రేపులో మనం ఉంటామో ఉండవో కూడా తెలియదు. కానీ రేపు గురించి ఎక్కువ ఆలోచించి దాని గురించి ఏడ్ చేస్తుంటారు. పిల్లలు ఏమైపోతారో, నా పిల్లల పరిస్థితి ఎలా ఉండబోతుందో, రేపు పొద్దున వాళ్ళ బ్రతికేమైపోద్దో, నేను ఇంకా ఏం సంపాదించాలో, ఎలా సంపాదించాలో, 10 ఏళ్ళ తర్వాత ఏం తింటానో ఏంటో, 5 ఏళ్ళ తర్వాత ఏ బట్టలు వేసుకుంటానో ఏంటో, 20 ఏళ్ళ తర్వాత ఈ ఇల్లు ఉంటుందో ఉండదో, ఇవన్నీ పిచ్చి ఆలోచనలు కదా. అసలు మరుక్షణంలో నువ్వు ఉంటావు ఉండవు కూడా గ్యారంటీ లేదు. అందుకే ప్రభు ఎంత స్పష్టమైన మాట చెప్పారంటే, ఏనాటి కీడు ఆనాటికి చాలు, రేపటిని గురించి మీరు చింతించొద్దు అని చెప్తారు. కానీ మానవుడు ఎప్పుడు కూడా సంతృప్తి లేనివాడు కనుక ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆలోచించి భయపడిపోతా ఉంటాడు. ఎక్కువ మందిలో ఉన్న భయం అదే, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని. కానీ భక్తులు ఎవరు కూడా ఈరోజు ఎలా ఉంది, ఈరోజు ఎలా గడిచింది, ఈరోజు మనం ఎలా ఉన్నాం, ఈరోజు మన స్థితి ఎలా ఉంది, ప్రభు దయ వల్ల, ప్రభు కృప వల్ల ఈరోజు నేను బాగానే ఉన్నానా లేదా, చాలు. దేవుడు నాకు ఇచ్చినంత వరకు నేను బాగానే ఉన్నాను కాబట్టి ఈ విశ్వాసంతో, ఈ సంతృప్తితో బ్రతికితే చాలు అనుకున్నారు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ఒకసారి చూద్దాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. మీకు కలిగిన వాటితో అంటే ఏవైతే మీకు కలిగాయో, ఈ ప్రకృతిలో మీరు జీవిస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ భూమి మీద మీరు బ్రతుకుతున్నప్పుడు ఏవైతే మీకు కలిగాయో వాటితో మీరు ఎలా ఉండాలట?
తృప్తి పొంది ఉండాలి. ఎంతమందికి ఇక్కడ తృప్తి ఉందో చెప్పండి. నేను హ్యాపీగా ఉన్నానండి, నాకు ఏ ప్రాబ్లం లేదు, దేవుడు నాకు ఇచ్చినంత వరకు నాకు చాలు, నేను చాలా హాయిగా హ్యాపీగా సాటిస్ఫై అయిపోతున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు అక్కడ? మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు సాటిస్ఫై అవ్వట్లేదా మీ జీవితాల్లో? మీకు ఇంకా ఏదో కావాలి, అయ్యో బాబు నాకు అది లేదు ఇది లేదని ఏడుపు వస్తుందా? సాటిస్ఫాక్షన్ లేదా మీ జీవితాల్లో? ప్రతి మనిషి జీవితంలో ఏముండాలి తెలుసా? సాటిస్ఫాక్షన్ ఉండాలి. బైబిల్ అదే చెప్తుంది, ఇంకా ఏదో కావాలన్న తపన కంటే కూడా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో, దేవుడు మీకు ఏది ఇచ్చాడో వాటితో తృప్తి పొంది ఉండండి అని చెప్తున్నాడు. ఆ తృప్తి చాలామంది జీవితాల్లో లేదు. ఈరోజు ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, మనకున్నదాన్ని మనం దృష్టించకుండా పక్కోడుకున్నదాన్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. అందుకే మనకున్నదాన్ని బట్టి మనం ఆనందపడలేం. మనం ఎప్పుడు ఎవరు చూస్తుంటాం? పక్కోడిది. మన ఇంట్లో ఉన్నాం కదా అన్న ఆనందం ఉండదు మనకి. పక్కింటోడు పెద్ద బిల్డింగ్లో మనకంటే పెద్ద బిల్డింగ్లో ఉంటున్నాడని ఏడిపే ఉంటుంది. మన ఇంటిని బట్టి మనం ఆనందపడం, పక్కింటోడు పెద్ద ఇల్లు కట్టేసుకున్నాడండి, నేను మాత్రం ఇంకా ఈ పాత ఇంట్లోనే ఉంటున్నాను. అసలు ఆ ఇల్లు కూడా లేకుండా ప్లాట్ఫామ్ మీద పడుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎందుకో మరి నీ మైండ్లోకి రారు. వాళ్ళు వస్తారు నీ మైండ్లోకి? ప్లాట్ఫామ్ మీద, బ్రిడ్జిల క్రింద, చలికి వణుకుతూ, ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ ఎంతమంది పడుకుంటున్నారో తెలుసా నీకు? వాళ్ళకి ఆ ఇల్లు కూడా లేదు, కానీ నీకు వాళ్ళు గుర్తొస్తారా? వాళ్ళు గుర్తుకురారు. ఎప్పుడు నీకు పెద్ద బిల్డింగ్లో ఉన్నాడు గుర్తొస్తుంటాడు. వాడిని చూసి అబ్బాబ్బాబ్బా నాకేందోనండి ఈ ఇంట్లో ఉంటున్నాను, వాడు చూసారా ఎంత పెద్ద ఇంట్లో ఉంటున్నాడు అని. ఉన్న ఈ ఇంటిని బట్టి ఆనందపడవు, కానీ ఆ పెద్దింట్లో ఉన్నోడిని చూసి ఏడుస్తూ బాధపడుతూ కాలం గడుపుతుంటాం. ఇది నిజమో కాదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనం చక్కగా కాళ్ళు చేతులు బాగుండి రిక్ష దొక్కుంటూ లేదా సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోతుంటాం, మనల్ని ఎవడో బండి మీద సైడ్ వేసేస్తాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది? అబ్బాబ్బాబ్బా ఈడు బండి మీద పోతున్నాడండి, నేనేమి ఇంకా సైకిల్ మీద ఉండిపోయాను అని. ఉన్న సైకిల్ని బట్టి ఆనందపడం, రోడ్డు పక్కన కాళ్ళు లేకుండా పడిపోయి చిన్న చెక్కల బండికి చిన్ని చిన్ని చక్రాలు నాలుగు వేసుకుని, రెండు చెప్పులు కాళ్ళుకు దొడుక్కోవడానికి కాళ్ళు లేక చేతులకు దొడుక్కొని, ఆ చిన్న చెక్కల బండి మీద చేతితో తోసుకుంటూ అమ్మా ధర్మం తల్లి అంటుంటాడు చూసారా, వాడు గుర్తుకురాడు మనకి. నువ్వే నీ చేత్తో రూపాయి అర్ధ రూపాయి వాడికి వేసే ఉండుంటావు, ఎప్పుడొకడు వేసే ఉండుంటావు, కానీ వాడు ఎందుకో నీకు గుర్తుకురాడు. నీ కళ్ళ ముందు ఎవడు కనబడతాడంటే కారులో పోయేవాడు కనబడతాడు, లేకపోతే బండి మీద పోయేవాడు కనబడతాడు, నీకు హ్యాపీగా ఉన్నాడు ఎవడో కనబడతాడు తప్ప నీకంటే హీన స్థితిలో ఉన్నాడు నీకు కనబడ్డు. అందుకే నీ జీవితంలో సంతృప్తి ఉండదు. మనకి ఇంచుమించు బీరువా నిండా ఒక 20-30 చీరలు ఉంటాయి, కానీ ఆ చీరల మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎవరో మా తల్లి ఏదో చీర కట్టుకుని వస్తుంది, అది నీ కళ్ళల్లో టిక్ మని మెరుపులా పడద్ది, దాని మీదే కాన్సన్ట్రేషన్. అబ్బా ఇలాంటి చీర నాకు ఉంటేనా, ఇలాంటి డ్రెస్ నాకు ఉంటేనా, నాకు లేదండి బాబు ఇలాంటిది. మా ఆయన ఉన్నాడు దద్దరు కొట్టాడు, ఇలాంటివి ఎప్పుడు కొండు అనుకుంటాం. కానీ వాళ్ళ ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, మీ ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆలోచించవు. నాకు ఒక 20 ఉన్నాయి కదా, చాలు కదా నా రేంజ్కి, ఇవి నాకు చాలు అని అనుకో. మొత్తానికి రోడ్డు మీద ఒంటి మీద గుడ్డు లేకుండా కనీసం చిన్న చిన్న పీలిక గుడ్డలతో ఒళ్ళు కప్పుకొని ఆ బట్టలకి మొక్కలు అతుకులు వేసుకొని తిరుగుతుంటారు చూసావా, వాళ్ళు గుర్తురారు ఎందుకో నీకు ఆ టైంలో. వాళ్ళతో ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటాం మనం, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్, హ్యాపీగా బతకొచ్చు, సంతృప్తిగా బతకొచ్చు. కానీ మనం మన దృష్టిలో కూడా వాళ్ళు రారు ఎప్పుడు. మన దృష్టిలో ఎప్పుడు ఎవరుంటారు? మనకంటే బాగున్నోళ్ళు ఉంటారు. మరి మనకంటే కింద ఉన్నోళ్ళు ఎందుకు మన దృష్టిలో ఉండరు? అది ఉంటే నువ్వు ఎప్పుడో బాగుపడిపోదు కదా. వాళ్ళని దృష్టిలో ఉంటే నువ్వు ఎప్పుడో బాగుపడిపోదు, హ్యాపీగా ఉంది. కానీ ఈరోజు హ్యాపీగా లేవంటే కారణం ఏంటి? సంతృప్తి లేదు నీ జీవితంలో. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, సమస్యలే లేవు. ఎప్పుడు మనకంటే గొప్పని చూసి నేను అలా ఎందుకు లేను, అలా ఎందుకు ఉండకూడదు అని ఎప్పుడూ ఆలోచించకూడదు. మనం ఎప్పుడు మనకంటే గొప్పని దృష్టిలో పెట్టుకోకూడదు. మీరు అనుకుంటారు డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు. నేను మొన్న అవసరం చెప్పా, చాలామంది ఏమనుకుంటారంటే ఆయన అమెరికాలో ఉంటాడటండి, అమెరికాలో ఉంటాడు. అమెరికా అండి, అమెరికా ఎక్కడ అనుకుంటున్నారు? మండపడి అనుకున్నారా? అమెరికా అండి బాబు. ఈయన ఎక్కడ ఉంటాడు అనుకుంటారు? లండన్లో ఉంటాడండి.
ఈయన ఎక్కడుంటాడు తెలిసండి వాళ్ళ అబ్బాయి ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అయితే, అమెరికా అయితే, లండన్ అయితే, అక్కడ ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్న వాళ్ళు లేరా? అక్కడ దివాలా తీసేసిన వాళ్ళు లేరా? అక్కడ మానసిక సంతోషం లేక, సంతృప్తి లేక తమ తనువు చాలిస్తున్న వాళ్ళు లేరా? అక్కడ వేదన అనుభవిస్తున్న వాళ్ళు లేరా? బాధలు అనుభవిస్తున్న వాళ్ళు లేరా? అక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోతున్న వాళ్ళు లేరా? ఏ అక్కడ ఉంటే ఏమైనా గొప్ప ఏంటి? మనిషి నైజమే అంతా. నువ్వు అమెరికాలో ఉన్నా చావాలి, ఆంధ్రాలో ఉన్నా చావాలి, టైం వస్తే పోవాలి. అర్థమవుతుందా? వైజాగ్ గీతం సదినేత ఉన్నారు కదా, పెద్ద ఆయన, ఆయన ఎక్కడికో ట్రిప్ వెళ్ళారు విదేశాలకి, అంటే ఏదో పని మీద వెళ్ళారు విదేశాలకి. అక్కడ అయింది యాక్సిడెంట్. కోటీశ్వరుడు వాళ్ళ గీతంస్ వాళ్ళ మనవడు అనుకుంటాను, బాలకృష్ణ గారి చిన్నలుడు, సినిమా హీరో బాలకృష్ణ గారి చిన్నలుడు. ఆ పెద్ద ఆయన ఎక్కడికో విదేశాలకు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయారు. సో మనకి సంతృప్తి లేని జీవితం ఎవరినో చూస్తాం తప్ప, అలా ఉంటే ఎంత బాగుంటుందో, మనం కూడా ఆ స్థితికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో, మనం కూడా అమెరికా వెళ్ళిపోతే విమానం ఎక్కేస్తే ఎంత బాగుంటుందో, అక్కడ సెటిల్ అయిపోతే ఎంత బాగుంటుందో, పిచ్చి ఆలోచనలు. భేదవానికి కలిగినది కొంచెమైనను వాడు ఎలా ఉంటాడట? సంతోషంగా ఉంటాడట. పల్లెటూరులో చిన్న పూరిగుడిసెలో ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకుని భార్య భర్త చక్కగా తింటూ ఆ పూరిగుడిసెలో, గెడ కూడా సరిగ్గా ఉండదు వాళ్ళకి. తలుపులు ఎలా ఉంటాయి తెలుసా? తలుపులు కంది చెట్లు ఉంటాయి కదా, కంది చెట్లు, ఎండిపోయిన కంది మొక్కలు పీకేసి వాటిని అందంగా పేర్చి చక్కగా దళ్ళా కట్టుకుని అదే డోరు. లేకపోతే వెదురు బద్దలు తెచ్చుకుని చక్కగా వెదురు బద్దలను ఒక అందమైన డోరుగా తయారు చేసుకుని చుట్టూ కొబ్బరాకులతో గోడ కట్టుకుని, లేకపోతే ఆ తాటాకులో లేకపోతే ఇంకొక తాటి బద్దలో పెట్టుకుని వాటికి మట్టి పూసేసి చక్కగా ఒక గోడ తయారు చేసేసుకుని పైన తాటాకుతో చిన్న పందిరేసి పాకేసేసుకుని గూడు, లోపల హ్యాపీగా కింద మట్టి పేడతో అలికేసుకుని చక్కగా ముగ్గులు పెట్టేసుకుని ఈ వెదురు బద్దలతో చేసినటువంటి అందమైన డోరు పెట్టుకుని ఎంత ఆనందంగా ఉంటుందండి. భయం ఉండదు, ఏమి ఉండదు. ఆ ఇంట్లోకి ఎవడెళ్తాడు దొంగోడు? నాలుగు కూరదాకలో మూడు గిన్నెలు తప్ప ఏముండవు. అక్కడ చిన్న టంకు పెట్టే, ఆ టంకు పెట్టిలో పాత బట్టలు, తినడానికి రెండు కంచాలు, వండుకోవడానికి రెండు కుండలు, చిన్న బొయ్యి, ఆహా గ్యాస్ బండ కూడా లేదు లోపల. ఏమి జీవితం అండి వాళ్ళది? ఓ చిన్న మడత మంచం, పక్కనే చిన్న దిండు, ఓ దుప్పటి, హాయిగా బతికేస్తుంటారు వాళ్ళు. కానీ మనం వాళ్ళని చూడం, వాళ్ళని చూడం, వాళ్ళకంటే మంచి ఇంట్లోనే ఉంటాం. వాళ్ళ తాటాకి దడి ఒక తందంతే గోడ పడిపోద్ది, వాళ్ళ తలుపు చూస్తే గెడ కూడా ఏముండదు, చిన్న మొలతాడు కట్టేసుకుంటారు, అంటే పాత మొలతాడు, పక్కన దానికి ఇలా తగిలిచ్చేస్తారు అంతే, ఇలాగా అంతే అయిపోయింది గెడ. దానికి తాళాలు ఉండవు, ఏముండవు. ఇంకా మీరు చూసారు లేదు ఇలాంటి ఇల్లు, మరి దానికి తాళాలు ఉంటాయా? ఏముండవు. చక్కగా బయట నుంచి ఇలా చేయిబెట్టి ఇలా అంటే తప్పితే వచ్చేస్తుంటుంది. ఎవరు వస్తాళ్ళు ఇలా చేయిబెట్టి ఇలాంటి ఉంటారు, తలుపు వచ్చేస్తే లోపలికి వెళ్ళిపోతారు, ప్రశాంతంగా పడుకుంటారు, వండుకుంటారు, తింటారు, ఏ రోజు కూలీ రోజు తెచ్చుకుంటారు, హ్యాపీ. సంవత్సరానికి ఒకసారి వంద ఆకు కొనుక్కుంటే తాటాకు నేసేసుకుంటారు. కొత్త ఆకు నేసుకున్నప్పుడు వాళ్ళ ఆనందం చూడాలండి పిల్లలు. ఈరోజు మా ఇల్లు నేస్తున్నారు, ఈరోజు మా ఇల్లు నేస్తున్నారని చెప్పుకుంటూ తిరుగుతుంటారు బయట. నీ తెలుసా, ఈరోజు మా ఇల్లు తాటాకు నేస్తున్నారు, కొత్తకు ఎక్కిస్తున్నారు మా ఇంటి మీదకి అని పిల్లలు ఎంత ఆనందంగా పరవశులు అయిపోయి చెప్పుకుంటారు. ఆ కొత్త ఇంట్లో కొత్త ఆకు నేసిన తర్వాత, పాత ఆకు తీసేసిన తర్వాత ఆ పిల్లలు పడుకున్న ఆకుల వైపు చూసుకుంటూ, ఆహా చల్లగా ఉంది ఎండాకాలం, కొత్త ఆకు నేసుకున్నాం మేము అని ఎంత సంబరపడిపోతారో పిల్లలు. వాళ్ళకున్న ఆనందం ఎవరికి వస్తుందండి? ఇవన్నీ మనం చూడడం. దేవుడి దేవాళ్ళ పెంకిటింట్లో ఉంటాం, దేవుడి దేవాళ్ళ బిల్డింగ్లో ఉంటాం, బాగానే ఉంది పరిస్థితి,
మనకు కలిగి ఉన్న వాటితో మనం తృప్తి పొంది ఉండొచ్చు, కానీ మన ఏడుపు ముఖం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది కదా. పొద్దున్న లేస్తే ఏడుపు, రాత్రి పడుకునే ముందు ఏడుపు, ఎవడో ఒకరిని చూసి ఏడుస్తూనే ఉంటాం. ఆహా, ఈడు ఇల్లు కట్టేసుకున్నాడా, ఈ కారు కొనేసుకున్నాడేటి, ఈడేం బండి కొనేసుకున్నాడా, కొత్త బట్టల, కొత్త చెప్పులు కొనుక్కున్నావా అయింది. ఆహా, లోపల మాత్రం ఏదో తెలియని బాధ, వాడిని చూసి వీడిని చూసి ఎప్పుడు ఏడుస్తూనే ఉండదు. అందుకే మానవ జీవితంలో ఏముండదు, సంతృప్తి ఉండదు. ఎవడైతే నాకు కలిగిన దాన్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడో వాడు సంతృప్తిగా ఉంటాడండి. లోతు భార్యలో సంతృప్తి లేదు, ఆ సుధమ వైపు గుమర్ర వైపు చూస్తుంది, ఇంకా ఆ పాపపు లోకం వైపు చూస్తుంది. చూస్తూ ఏదో ఆశలు వెంటాడుతున్నాయి ఇంకా ఆమెని. ఒక కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాం, అసలు నిజంగా ఎంత ఆనందపడాలంటే ఉగ్రతల నుండి తప్పింపబడ్డాం రా బాబు, పైనుంచి అగ్నిగంధకాలు కురుస్తాయి, అందులో కాలిపోకుండా కాపాడబడ్డాం, దేవుడి దయ వల్ల మేము బయటపడ్డాం, హ్యాపీగా ఉంది జీవితం అని ఆనందపడాల్సింది పోయి ఇంకా వెనక్కి తిరిగి చూసిందంటే మరి ఆవిడ ఆశా నిగ్రహం ఉందా ఆవిడలో? లేదు. ఈరోజు చాలామంది జీవితాల్లో అదే, సంతృప్తి లేదు, సంతృప్తి లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇది సరిపోవట్లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. కానీ ఒక విచిత్రం ఏంటంటే కావాలి 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 అని ఇలా పేర్చుకుంటాం, ఈలోగానే మన చేతి పేరు చేస్తారు అక్కడ. ఇది మనకు తెలిసిన సత్యమే, కానీ పెద్ద పట్టించుకో, పెద్ద పట్టించుకోండి. ఏదో కావాలని అలా పేర్చుకుని ఆహాహాహా అని మురుసుకునే లోపు, మురిసిపోయే లోపు, దాన్ని చూసుకుని ఆనందపడే లోపు మనం బకెట్ తన్నేస్తాం, అన్నీ అక్కడే ఉంటాయి, జాగ్రత్తగా మనల్ని మోసుకుని వెళ్ళిపోతారు. మొన్న చెప్పే ఉంటాను మీకు, ఒక పూజారి చచ్చిపోయాడు, పేపర్లో వచ్చింది, ఒక అర్చకుడు చనిపోయాడు, గుళ్ళో పూజారి చనిపోతే ఎవరు లేరు, అతనికి భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఒంటరి పూజారి చనిపోయాడు. సడన్గా చనిపోతల్లోకి మరి ఆయన్ని దహనం చేశారో చేశారు. తర్వాత ఇంట్లో వస్తువులు చూస్తుంటే కొన్ని పాత బస్తా మూటలు బయటపడ్డాయి, పాత మూటలు, బస్తా మూటలు. ఏంటబ్బా ఈ మూటలు అని చెప్పేసి ఆ మూటలన్నీ తీశారు. మంచం కింద కొన్ని మూటలు ఉన్నాయి, మిద్ది మీద కొన్ని మూటలు ఉన్నాయి, ఈ మూటలు ఏంటబ్బా అని అన్ని మూటలు బయట తీసి సిమెంట్ బత్తాల్లో కట్టేశాడు. తీస్తే మొత్తం అంతా చిల్లర, చిల్లర అంటే 10 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, ఈ చిల్లర 5 రూపాయల నోట్లు, ఈ చిల్లర అంతా ఉందన్నమాట, పోగేసి ఉంది అది. ఆ ఇంచుమించు మంచం కింద ఉన్న బత్తాలు లెక్కేసరికి ఒక 6 లక్షలు వచ్చిందంట. ఇంకా కొన్ని బత్తాలు ఉండిపోయినాయి మిద్ది మీద, అవి కూడా లెక్కెట్టాలి, మొత్తం లెక్క పెడుతున్నారు. ఆ రోజు పేపర్లో వచ్చే సమయానికి ఒక కొన్ని బస్తాలు లెక్క పెట్టామంటే ఒక 6 లక్షలు వచ్చింది, మిగిలిన బస్తాలు లెక్క పెట్టాలి. ఈ పూజారి గారు ఏం చేసేవారంటే జీవితంలో అందరింటికి వెళ్ళడం, తిరగడం, గుళ్ళోకి వచ్చే వాళ్ళకి పూజలు చేయడం, దక్షిణ తీసుకోవడం, అలా రూపాయి 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 కూడబెట్టడం, ఓ బత్తా నింపుకోవడం. దాన్ని చూసుకుని అబ్బా 6 బస్తాలు అయ్యాయి, అమ్మయ్య 10 బస్తాలు అయినాయి, అమ్మయ్య 15 బస్తాలు అయినాయి అని అనుకుని ఆనందపడ్డావు అనమాట. ఏ కనీసం ఖర్చు పెట్టుకుని ఏడ్చింది లేదు, ఏమి కొనుక్కున్నది లేదు, ఏమి తిన్నది లేదు, ఎవడికి పెట్టింది లేదు, ఏమి చేసింది లేదు. చచ్చిపోయేదాకా వాటిని చూసుకుని అమ్మయ్య ఏదో విధంగా కష్టపడి ఒక 20 బస్తాలు పోగొట్టాడు అనుకునేవాడు అంతే. పోనీ ఏమైనా లెక్క పెట్టి ఏమైనా అందంగా గుట్టలు కట్టి కట్టలు కట్టి చేసాడంటే అది లేదు, ఆ బస్తాలు అందులో పడేయడం, దానికి శుభ్రంగా ఒడ్లు మూట కట్టినట్టు మూట కట్టేయడం, పక్కన పేర్చుకోవడం. ఇలాంటి ఓళ్ళు చూస్తుంటే అసలు సంతృప్తి లేదు, సుఖం లేదు, జీవితం విలువ తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలీదు, ఎవరి కోసం బ్రతుకుతున్నారో తెలియదు, ఎలా బ్రతుకుతున్నారో కూడా తెలియదు. ఇప్పుడు ఈ స్టిల్ ఈ వర్తమానం వినేటప్పుడు నీలో సంతృప్తి లేదనుకో, కాసేపు అనుకో, అనుకుంటూ ఏముంది, ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉంటే గనుక, ఉన్నావేమో ఎవరో తెలుసు. ఈ వర్తమానం వింటున్న సమయంలో నీలో సంతృప్తి లేదనుకో, నీకు సంతృప్తి ఎప్పుడు వస్తుందో చెప్పు ఒకసారి, ఎప్పుడు వస్తుంది? సైకిల్ కొనుక్కునేంత వరకు సైకిల్ లేదని ఏడుస్తాం, సైకిల్ కొనుక్కున్న తర్వాత సీట్ కవర్ లేదని ఏడుస్తాం, సీట్ కవర్ వేయించుకున్న తర్వాత ఫెడల్ కవర్ లేదనుకుంటాం, ఫెడల్ కవర్లు కూడా వేయించుకున్న తర్వాత ఫ్రంట్ క్యారేజ్ ఉంటే బాగుండండి అంటాడు. సర్లే అని చెప్పి క్యారేజ్ వేయించుకున్న బ్యాక్ కూడా ఒక క్యారేజ్ ఉంటే బాగుంటుందండి అంటాడు. సర్లేనది కూడా వేస్తే అంటే లైట్ లేదండి దీనికి,
సార్ లైట్ ఏం చేస్తే స్టిక్కరింగ్ చేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుందండి, నా పేరు లేదండి దీని మీద అంటాడు. ఇంక ఇలాగ ఈడి సైకిల్ చుట్టూ తీయండి తగలయ్యా, అసలు అది తీరుతుందా ఇంకా దాహం, అది తీరదు ఇంకా, ఇంకేవో చెప్తుంటాడు మళ్ళీ, ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. ఇది మానవ జీవితం, ఏదో ఒకటి వచ్చింది కదా అని తృప్తి ఉండదు, దీని మీద ఇంకోటి ఉంటే బాగుంటుందండి, ఇది కాకుండా అది అయితే బాగుండేమోనండి. వాళ్ళు చూసారండి ఎంత బాగున్నారో, వాళ్ళు చూసారు ఎంత హ్యాపీగా ఉన్నారో, వాడికి జీతం ఎక్కువ వచ్చేస్తుందండి, నాకేమో రావట్లేదు. వాడికేమో ఎక్కువ కలిసి వచ్చేస్తుందండి, నాకేమో కలిసి రావట్లేదు. సో ఇలాంటి దౌర్భాగ్యపు జీవితం, నువ్వు చచ్చిపోయేదాకా నీకేముండదు ఇంకా సంతృప్తి ఉండదు. విచిత్రం మనుషులేటంటే కొత్త చొక్క కొనుక్కుంటాడు వేసుకుంటాడు, ఇంకోటి వేసుకున్న చొక్క వంక చూస్తుంటాడు, అసలు ఈ చొక్క వేసుకున్నావు కదా దౌర్భాగ్యుడా, దీని మీద నీకేమి లేదా, కొనుక్కున్నప్పుడు ఏ ఉద్దేశంతో కొనుక్కున్నావు, బాగుందనే కదా కొనుక్కున్నావు, వేసేసుకున్నావు, మళ్ళీ ఆడొక చొక్క ఎందుకు చూస్తావు నువ్వు, నీది బాగానే ఉంది, నీది చూసుకుని ఆడొచ్చు కదా. అవి లేదు బ్రదర్, అది ఇంకా బాగున్నట్టుంది అనిపిస్తుంది అనిపిస్తుంది. ఏ మీరంతే చీర కొనుక్కుంటారు వేసుకుంటారు, మళ్ళీ పక్క పక్క వాళ్ళు చీరంగా చూస్తుంటారు, ఈ నాకంటే ఎక్కువ డిజైన్లు ఉన్నట్టున్నాడు దీనికి అనుకుంటారు, ఇది నాకంటే ఎక్కువ వర్క్ ఉన్నట్టుంది, ఇది నాకంటే డిజైన్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి అనుకుంటారు. సో ఇవన్నీ సాటిస్ఫాక్షన్ లేని జీవితం అండి ఇది. ఎప్పటికీ మీ బ్రతుకులో సంతోషం ఉండదు, ఎప్పటికీ మీ బ్రతుకులో ఆనందం ఉండదు. అందుకే ఎవరిని చూడకూడదు, మన ఆనందం కోసం మనకు ప్రభు ఇచ్చిన దాంతో మన సంతోషాన్ని మనం వెతుక్కుంటూ మనం బతకాలి తప్ప, నువ్వు ఎవరి వైపో చూస్తే ఎప్పటికీ ఆనందంగా ఉండలేవు. అడవిలో సింహం ఉంది, అది కోతి వైపు చూసి అబ్బా చెట్ల మీద నుండి ఈ చెట్ట మీదకి ఎగరాలంటే దీని తర్వాతే, నా బతుకులను అసలు ఎగరనే ఎగరలేనని ఏడుస్తూ ఉంటుంది అనుకోండి కాసేపు. ఆ కోతి కిందకు చూసి అది ఎగురుతూనే కిందకు చూసి బతుకంటే దీంది, ఇది అడవికి రాజు, ఇది ఎవరినైనా వేటాడగలదు, దీని శక్తి అలాంటిది అనుకుంటుంది. సో దేని సామర్థ్యాన్ని బట్టి అది ఆనందపడటం లేదు. ఇక్కడ నేను చెట్ల మీద నుంచి ఎగరగలను, ఏదుంటే తెంపుకుని తినగలను, నా జాలీ లైఫ్ ఎవరికి వస్తుందని అనుకుందా అనుకోండి హ్యాపీ, కానీ అలా అనుకోదు. నేను వేటాడగలను, నా శక్తి ఎవరికి వస్తుంది, నేను మృగరాజుని అడవికి రాజుని అనుకుందా అనుకోండి హ్యాపీ, కానీ అది అలా అనుకోదు. అలా ఉంది ఈరోజు మానవ జీవితం, మనకున్న దాంతో సంతృప్తి పడి ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, సాటిస్ఫాక్షన్తో ఉండండి, హ్యాపీయెస్ట్ లైఫ్ను అనుభవించండి. ఎవరి వైపు చూడకండి. చాలామందిని మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, వస్తారు అలా చూస్తారు ఇలా చూస్తారు, నీ పాపిడి భలే ఉంటుందిరా నీ తల, నాకు అలా ఉండదు అంటాడు. నీ ముక్కు చాలా బాగుంటుందమ్మా, నా ముక్కు అలా ఉండదు, ఏంటో మరి నువ్వు తెల్లగా ఉంటావే, నేనే ఇలా బొగ్గులే ఉంటాను, ఏంటో మరి. ఇలాంటి మాటలు విన్నారు ఎప్పుడైనా? ఇడి చూడండి భలే పొడుగ్గా ఉంటాడండి, నేనే ఏంటో పొట్టుండి అయిపోయాను, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ నైజం నీలో ఉన్నంత వరకు నువ్వు చచ్చేంత వరకు హ్యాపీగా ఉండలేవు, ఇప్పుడే కదా ఎప్పుడు ఉండలేవు, రోజు ఏదో ఒక బాధ నేను వెంటాడుతూనే ఉంటుంది, ఏదో లేదనే ఫీలింగ్, ఏదో దక్కలేదనే ఫీలింగ్, ఏదో సంపాదించుకోలేదనే ఫీలింగ్, ఏదో నేను ఎదగలేకపోయానని ఏడుపు, ఇది నీకు డైలీ ఉంటుంది. ఇంకా నీ లైఫ్ అంతా ఇలాగ ఉంటుంది, ఎందుకంటే నీ మైండ్ మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. కాబట్టి ఈరోజు ఆదివారం అంటే వాళ్ళు ఏం పులసేప తెచ్చుకున్నారట, మీరేం బంగాళదుంప కూరదు, బంగాళదుంపలు తెచ్చారు దైదిరి కొట్టి బతుకు అందనుకోండి, ఎలా ఉంటుంది మనకి? వాళ్ళు పులసేప తింటున్నారా, భోజనం వాసన వచ్చేస్తుంది పక్కింట్లోంచి, మనం బంగాళదుంపలు కూర తింటున్నామా అన్న బాధ వీళ్ళకి ఉంటుంది. అసలు ఈ బంగాళదుంప కూర లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, దౌర్భాగ్యుడా చూడవా, ఈ బంగాళదుంప కూర లేనోళ్ళు బయట చాలామంది ఉన్నారు, వాళ్ళకి అది కూడా లేదు. మరి నీకు అది కనబడదా? మాకు అది కనబడితే ఎప్పుడో బాగుపడదు, మాకు పక్కింటోడు పులసేప మీద ఉంటుంది, మన ఇంట్లో వేడివేడి బంగాళదుంప కూర మీద ఉండదు. ఈ జీవితం ఎప్పుడు మారుతుందో అప్పటి వరకు నీ బ్రతుకులో సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు. అది లేకపోతే నువ్వు ఎంతకాలం బ్రతికినా ఇంతే, వృధా వృధా.
అదే రోజు అదే రాత్రి అదే పగలు అదే బ్రతుకు, కానీ నీ మైండ్ బాగోకపోవటం వల్ల ఆ బ్రతుకుని చిందరవందర చేసేసుకున్నావు. చిందరవందర. ఒక తండ్రి కొడుకును పిలిచి ఆ వాగులోకి వెళ్ళి నీళ్ళు తీసుకుంటారా తాగుతాను అన్నాడు. కొడుకు వెళ్ళాడు, గబగబగబ లోపల దిగేశాడు. లోపల దిగేస్తే మొత్తం అంతా ఏమైపోయింది, కలగబలగం అయిపోయి మట్టి పైకి తేరిపోయింది. తేరిపోతే ఇప్పుడు ముంచాలంటే మురుగ్గా ఉన్నాయి నీళ్ళు. మళ్ళీ పక్క వచ్చాడు, పక్క వచ్చి అందులోనే పారబోసి మళ్ళీ వచ్చాడు. వచ్చి, డాడీ నీళ్ళన్నీ మురికెత్తిపోయి డాడీ, మరి ఏం చేయమంటావు? ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళరా అన్నాడు. మళ్ళీ వెళ్తే మళ్ళీ గబగబగా అందులో దిగేసాడు. అందులో దిగేస్తే మళ్ళీ మట్టి వేసిపోయింది పైకి. మళ్ళీ ముంచితే మళ్ళీ మురికొచ్చేసింది. మళ్ళీ పారబోసాడు అక్కడ, మళ్ళీ వచ్చాడు. డాడీ అది తాగడానికి బాగోలేదు డాడీ, మళ్ళీ అలాగే అయిపోతాను నేను అంటే. ఈసారి ఒక అరగంట ఆగిన తర్వాత తండ్రి వెళ్ళాడు. అరే నాయన, నువ్వు పైనుండి ముంచుకున్నావు అనుకో, తేటగా ఉన్న నీరు వస్తుంది, మనం తాగొచ్చు. నువ్వెంత పనికిమాలినోడు అంటే అందులో దిగి నువ్వే దాన్ని కలగాబలగం చేసి కిందన్న మట్టి పైకి లేపి స్వచ్ఛంగా ఉన్నదాన్ని పాడు చేసి అందులో ముంచుతున్నావు. సో మన మైండ్ కూడా అంతే, ప్రశాంతంగా ఉంచుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, అందులో దిగి నాట్యం చేసామనుకోండి ఏమవుతుంది, అందులో ఉన్న బురదంతా పైకి తేలుతుంది. అంటే నీ మైండ్లో సంతృప్తి లేకుండా చేసుకునేది ఎవరు? నువ్వే, నువ్వే. నీకేదో తెలియని ధనాపేక్ష, ఏం పట్టుకెళ్ళవు అన్నీ తెలుసు నీకు, కానీ నీకు సరిపోట్లా. అంతే కదా, నాకు ఇది సరిపోవట్లేదండి ఇంకా కావాలనుకుంటున్నానండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉంటారు ఖచ్చితంగా. ఎందుకుండ్రో, ఎందుకుండ్రో, మాకు ఏటోనండి జీవితం నచ్చలేదండి. ఏడు బాబు, అందరూ మా ఊళ్ళో పెద్ద పెద్ద బిల్డింగులు, మా ఊళ్ళో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసేస్తున్నారు, మేమే ఎలా ఉండిపోయామండి, ఎక్కడేసిన కొంగలు అక్కడ అన్నట్టు. అందరూ బాగానే బాగుపడ్డారండి, మేమేనండి బాగుపడలేదండి. చూసారా, ఇలాంటి మాటలు విన్నారా అన్నారా, విన్నారా అన్నారా, అన్నట్టున్నాయా, విన్నట్టున్నాయా, అన్నట్టే ఉన్నాయా? విన్నట్టుంటే పర్లేదు, అన్నట్టుంటేనే ప్రాబ్లం. కాబట్టి అన్నట్టుంటే కనుక ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సంతృప్తి కలిగి మీకు కలిగిన వాటితో సంతృప్తి పొంది ఉండండి, తృప్తి పొంది ఉండండి, తృప్తి సాటిస్ఫై అవ్వండి. ప్రపంచంలో చాలామందికి ఇవి లేవు, చాలామందికి, చాలామందికి కళ్ళు లేవు, చేతులు లేవు. మన ఒక అబ్బాయి ట్రైన్ ఎక్కడానికి పరిగెత్తూ పరిగెత్తూ ప్లాట్ఫామ్ మీద నుంచి ట్రైన్ మధ్యలో పడిపోయాడు, నలిగిపోయాయి రెండు కాళ్ళు, ఒక చెయ్యి నలిగిపోయింది, రెండు కాళ్ళు నలిగిపోయాయి. పాపం ఇప్పుడు ఒక చేత్తో జీవితం అంతా బతకాలి, రెండు కాళ్ళు మడతలెట్టేసింది అంతే, మెత్తగా గుజ్జులా అయిపోయింది, మడతపడిపోయి. ఒక చెయ్యి ఎలా పెట్టాడో ఆ చెయ్యి కూడా మడతపడిపోయి నలిపేసింది. ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, దానికి ట్రైన్కి మధ్యలో పడి నలిగిపోయింది అన్నమాట, జారిపోయాడు పాపం. ఇప్పుడు జీవితం అంతా ఎలా బతకాలి? ఒక్క చేత్తో బతకాలి, రెండు కాళ్ళు లేవు, ఒక చెయ్యి పోయింది. అలాంటి వాళ్ళు చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? తండ్రి థ్యాంక్ యూ తండ్రి అనిపిస్తుంది. అనిపిస్తుందా? అనిపించదా? వాళ్ళకంటే మెరుగైన స్థితిలో నేనున్నానన్న భావన కలుగుతుంది. కానీ మనం ఎందుకో అవి చూడం, పది చేతులకి పదివేళ్ళకి పది ఉంగరాలు పెట్టుకుని, పదివేళ్ళకి పది ఉంగరాలు పెట్టుకుని, చేతులకు గొలుసులు వేసుకొని, మెళ్ళ పెద్ద పెద్ద గొలుసులు దిగబోసుకొని, టింగ్ టంగ్ అంటూ స్టైలిష్గా పోతుంటారు చూడండి. అలాంటి వాళ్ళని చూసి బా లైఫ్ అంటే ఇదండి, లైఫ్ అంటే ఇది అనుకుంటాం. సో నీ జీవితంలో ఎప్పటికీ సంతృప్తిని సంపాదించుకోలేవు. నీకు వాక్యం అర్థమైతే క్రైస్తవుడా, ఎంత ఎత్తుకెదిగిన వాడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడన్న విషయం నీ మెదడులో నాటుకుపోవాలి, అది నాటబడాలి నీలో. నువ్వు కల్లో కూడా లేపడిగినా సరే, నిద్రలో లేపడిగినా సరే చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఈ లోకంలో నాకు ఏది శాశ్వతం కాదు, ఈ శరీరం కూడా నాది కాదు. ఒకరోజు ఈ శరీరాన్ని పాడి మీద పెట్టెలో పెట్టి మోసుకెళ్తారు, అప్పుడు ఆ మోసుకెళ్లే సమయంలో నేను ఇందులో ఉండను. ఈ శరీరాన్ని పాడి మీద మోసుకెళ్లే సమయంలో
నేను ఈ శరీరంలో ఉండను, కానీ మోసుకెళ్తారు దీన్ని. మోసుకెళ్ళి అదిగో మా ఊరు శ్మశానంలో కప్పెట్టేస్తారు. అది నా జీవితం. ఇలా ఆలోచించుండుంటే పూర్వకాలంలోనే ఒక లోతు భార్య అలా ఉప్పు స్తంభం అయిపోయేది కాదు. నోవహ కాలంలోని ప్రజలు నశించిపోయేవారు కారు. ఆకాన్ అనేవాడు ఆ శపితమైన దాన్ని తెచ్చుకుని చచ్చిపోయి ఉండేవాడు కాడు. గెహజీ అనేవాడు అనవసరంగా పరుగెత్తి కుష్టవ్యాధిని తెచ్చుకుని ఉండేవాడు కాదు. ఇలా చాలామందిని మనం పూర్వకాలం మందు రాయబడిన సంగతులను అబ్జర్వ్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది, మనిషి ఎందుకు నశించిపోయాడు, ఇలా మనిషి ఎందుకు పతనావస్థకి వెళ్ళిపోయాడు, పోనీ అలానే ఏమైనా హ్యాపీగా బతికాడా, దినాలన్నీ కలగాబలగం చేసేసి మట్టిపైకి లేపేశాడు, మొత్తం కలిపేశాడు. కలిపేస్తే ఏమైంది, మట్టిపైకి లేచిపోయింది. ఇంక తాగడానికి పనికి వస్తే నీళ్ళు అవి తేటగా ఉంటాయా, ఉండవు. అంటే అందులో తొక్కే కూడా దిగిపోయి పైనన్న వాటిని మాత్రమే తీసుకుని హాయిగా తాగాలి. నీ జీవితం కూడా అంతే సోదరా. మహా అయితే ఇంకొక 10 ఏళ్ళు బతుకుతావేమో 20 ఏళ్ళు బతుకుతావేమో తెలీదు. ఇదే విధానాన్ని అవలంబించావు అనుకో 20 ఏళ్ళు కూడా అలా ఏడుస్తూనే బతుకుతావు. 10 ఏళ్ళు కూడా అలా ఏడుస్తూనే బ్రతుకుతావు. అదే ఉన్నదాన్ని చూసి సంతృప్తి పడడం నేర్చుకున్నావు అనుకో, ప్రభువా నాకు ఇది ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి, నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు స్తోత్రం తండ్రి, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ స్థితి చాలామందికి లేదు, అవునా కదా? నీకున్న స్థితి చాలామందికి లేదు. నువ్వు ఎంత గొప్ప మెరుగైన స్థితిలో ఉన్నావు ఒక రకంగా చెప్పాలంటే. ఇది కూడా లేని వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, ఈ స్థితిని అనుభవించలేకపోతున్న వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో. అది నీకు అర్థమైతే అప్పుడు నీకు అనిపిస్తుంది, ప్రభువా నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు స్తోత్రం తండ్రి, చాలు ప్రభు అనిపిస్తుంది. మనం చెప్పాను మా అమ్మ చాలా రోజులు అవుద్ది, మా అమ్మ కూడా మా బంధువుల ఇంటికి ఒకళ్ళ ఇంటికి చూడడానికి వెళ్ళాలి నాన్న అంటే ఒక 2 ఏళ్ళు అవుద్దేమో చూడడానికి వెళ్ళాం ఒకళ్ళ ఇంటికి. వెళ్ళేసరికి కోడలు జావ కలిపి తీసుకొచ్చింది, మేము చూడడానికి వెళ్ళింది అత్తగారిని, జావ కలిపి తీసుకొచ్చింది. నోట్లు పోస్తుంది అనుకున్నారు, పక్కనుంది గొట్టం, పొట్టకి కన్నం పెట్టి గొట్టం బయటికి తీసి బయట చిక్కం పెట్టారు, మంచం మీద కూర్చొని ఉంది. కోడలు జావ తెచ్చింది, మూత తీసింది, గొట్టంలో పోసింది, మళ్ళీ మూత పెట్టేసింది. నాకు ఆ సమయంలో అనిపించింది, వీళ్ళకి బోళ్ళంత పొలం ఉంది, బోళ్ళంత ఆస్తి ఉంది, చీ ఏం బతికిది, ఏం బతికిది. ఆ డబ్బు ఆస్తి అవి చూసుకుని మురిసిపోయేవారు ఇళ్ళు. ఇప్పుడు ఆ 4 పని ఏమి లేదు, ఇంకా దాంతో పని పోయింది. ఎందుకంటే గొంతు క్యాన్సర్ వచ్చేసింది, కేన్ డైరెక్ట్ నోట్లోంచి తినడానికి లేదు, అన్నీ ఎందులో పోయాలి పోయాలి, మూత తీసుకుని గొట్టల్లో పోసుకోవాలి. రుచి తెలియదు, ఏమీ తెలియదు, పోసామంతే. అప్పుడప్పుడు మళ్ళీ ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఆపరేషన్ చేస్తాడు, మార్చుకోవాలి. అది ఎంతకాలం బ్రతుకుతుంది, చచ్చిపోయిందిలేండి ఆవిడ, అది ఎంతకాలం ఉంటుందో తెలీదు బతుకు పోరాటం. మరి అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, మాకు కూడా ఇళకల 10 ఎకరాలు ఉంటే బాగుండు అనిపిస్తుందా, నువ్వు కూడా గొట్ట వేయించుకో బాగుంటుంది. అసలు అలాంటి జీవితాలు చూసినప్పుడు తండ్రి చాలు ప్రభువా, నాకు ఇలా పోతే చాలు ప్రభు, నాకు ధనం అక్కర్లేదు ప్రభువా, నీ కృప చాలు, నాకు ధనాపేక్ష ఏమి లేదు ప్రభువా, నేను బతికినంతకాలం హ్యాపీగా నీ పాద సన్నిధిలో నీ కృపాక్షేమములు నా వెంట వచ్చుచుండగా, నీ కృపాక్షేమములు నాకు తోడుగా ఉండగా, ఇలా ఆనందకరంగా సంతోషకరంగా నీ యందు జీవిస్తే చాలు ప్రభువా అనే భావన ఎంతమందికి ఉంది చెప్పండి. ఇప్పుడు మీలో ఎంతమందికి ఉంది భావన, మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండండి. భవిష్యత్తులో మీకు దేవుడు ఏమిచ్చినా, ఏ స్థితికి నడిపించినా, మీరు ఏ స్థితికి వెళ్ళినా మీరు ఎలా ఉండాలి, మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో తృప్తిగా బ్రతకాలి, తృప్తిగా. గంజన్నం తిన్నా కూడా ఎంజాయ్ చేస్తూ తినాలి, గంజన్నం తింటున్నా కూడా ఏడుస్తూ తినకూడదు. ఎలా తినాలి, ఎంజాయ్ చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తినాలి దేవునికి. అది ఎంత బాగుంటుందో ఆ టేస్ట్ వేరు, వేడివేడి గంజి, వేడివేడి అన్నం, అందులో గానుగును వేసుకొని ఒక పచ్చడి బద్ద నంచుకుని తింటుంటే అసలు ఎక్కడొస్తుందండి ఆ టేస్టు, అద్భుతమా కాదా అది.
అద్భుతమే. ఆ మనసు ఉంటే అద్భుతమే. లేదండి బాబు, జాయింట్ ఉండాలి, బిర్యానీ ఉండాలి, పొగలు కక్కేస్తుండాలి మాకు, అందులో ఉల్లి చట్నీ వేసుకుని తినేయాలి. ఎప్పుడు ఇదే దరిద్రం ఆలోచన అనుకోండి, ఆ గంజన్నంలోని ఆ టేస్ట్ని ఆ మధురాన్ని అనుభవించలేమండి. వేడివేడి గంజి, వేడివేడి గంజన్నం, అందులో గానుగు నూనె, ఒక ఉల్లిపాయ, అసలు అది ఎలాంటి మధుర అనుభూతి? అది మధుర అనుభూతే కాదా, పేదోడు కూడది అద్భుతం, అమోఘం. ఎప్పటికీ దానికి కొట్టే ఫుడ్ రాదు, కానీ మనకు అలాంటివి అమ్మో చాలా కష్టమండి అనిపిస్తుంది. ఎప్పుడు సంతృప్తి కలిగిన జీవితం ఉండాలండి, సంతృప్తి ఉండాలి మానవ జీవితానికి. ప్రభువా నాకు ఇది చాలు ప్రభువా, ప్రభువా నాకు ఈ స్థితిలో నన్ను ఉంచినందుకు స్తోత్రం ప్రభువా, నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఒకవేళ నా దగ్గర అన్నీ పోయినా యోబు లాంటి మెంటాలిటీ, యెహోవా ఇచ్చాను యెహోవాయే తీసుకున్నాను, నాకు ఈరోజు ఈ స్థితి ఉంది, రేపు నేను చచ్చిపోయిన తర్వాత ఏముంటుంది, ఏముంటుంది, అన్నీ పోతాయి కదా. చచ్చిపోయిన తర్వాత అన్నీ పోతాయా, కొన్ని ఉంటాయా? అన్నీ పోతాయి. సో అన్నీ పోయే ఈ జీవితంలో దేవుడిచ్చిన వాటిని బట్టి ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ముందుకు పోతే ఆ జీవితం ఎంత బాగుంటుందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు వేరే వాడిని చూస్తూ ఉంటావో, వేరే వాడిని చూస్తూ అలా ఎందుకు ఉండలేకపోయానా అని ఏడుస్తుంటావో, నీ లైఫ్ లాంగ్ నీ బతుకంతా ఏడుపే, ఎప్పటికీ నీ బ్రతుకులోనికి హ్యాపీనెస్ రాదు, ఎప్పటికీ ఆశా నిగ్రహం నీలోనికి రాదు, ఎప్పటికీ సంతృప్తికరమైన జీవితం నీకు రాదు. కాబట్టి ప్రియులరా, ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అంటాడు ప్రియులారా. ఇక్కడ ఎప్పటికీ మీకున్న వాటితో తృప్తి పొంది ధైర్యంగా ఉండండి. రేపు, రేపు ఏదైతే అది మనకు తెలియదు కదా, రేపేంటో నీకు తెలుసా? రేపేంటో మనకేం తెలియదు, రేపు ఏదైతే అది ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ప్రభువు నాకు సహాయుడు, నాకు ఆయన ఏమిస్తే దాన్ని బట్టి సంతోషంగా ఉంటాను అంతే. ఈ స్థితి నాకు దేవుని వలన కలిగింది. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఏదైనా సరే నేను హ్యాపీగా అనుభవిస్తూ ఆయన స్తుతిస్తూ ఉంటాను, ఆయన్ని సంతోషపెట్టే జీవితం జీవిస్తాను. కానీ ఇక్కడ నాకున్న మెయిన్ ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఏది నాకు శాశ్వతం కాదు. ఆ స్థితిలో విశ్వాసులకు తండ్రి ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి, ఎప్పటికి మర్చిపోకండి. ఒక దేశాన్ని ఇచ్చేసి అబ్రహామా ఏలుకో, దేశం మొత్తం నీదే అంటే, అప్పుడు అబ్రహాం వెంటనే గుడారం వేసుకున్నాడట. గుడారములలో నివసించుచు దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. అది సంతృప్తి కలిగిన జీవితం అంటే. ఇక్కడ మనకి ఏది శాశ్వతంగా, నువ్వు ఎంత ఎగబాకేద్దామన్నా, ఎంత ఎగబాకితే అంత తొందరగా కిందకి వచ్చేయాలి, అవునా కాదా? పొట్లపాదు కానీ బీరపాదు కానీ వర్షాకాలం కదా మనం పాదులు పెట్టేసుకుంటాం, అవి పాకేస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, కానీ మనం వాటి అంతం చూడం. కొన్నాళ్ళు కాయలు కాసిన తర్వాత అవి ఏమైపోతాయి, ఏమైపోతాయి? మెల్లిగా కాపు మానేస్తాయి. ఆ తర్వాత ఏమైపోతాయి? ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. తర్వాత నువ్వే నీ చేతులతో ఆ పాదులు ఏం చేస్తావు? పీకి అవతల పడేస్తావు. మన జీవితం కూడా అంతే, ఎగబాకినంతకాలం ఎగబాకుతాం, ఎక్కడో చోట ఏమైపోతాం, ఆగిపోతాం. అప్పుడు మనల్ని కూడా ఏం చేస్తారు? పీకి అవతల పడేస్తారు. కాబట్టి ఉన్నంతకాలం హ్యాపీగా ఉండండి, ఉన్నదాంతో సంతృప్తి కలిగి జీవించండి, ఏడవకండి. చాలామంది బీరువా దగ్గరికి వెళ్ళి ఏ చీర కట్టుకున్నామన్నా ఏది బాగలేదండి బాబు, ఏం వేసుకుంటామండి, అన్నీ ఇలాంటి బట్టలే అంటుంటారు. బట్ చొక్క తీసుకోవడానికి కూడా అదో రకంగా బాధ పెట్టి ముఖం పెట్టి తీస్తుంటారు చొక్కాలు. ఏ అస్తమానం వేసుకునే చొక్కాలు ఇవి, ఒకటే కొత్తది లేదు అనుకుంటారు. బట్టల షాప్కి వెళ్ళిపో, ఈరోజుకి ఆ రోజు స్నానం చేసి టవల్ చుట్టుకు బట్టల షాప్కి వెళ్ళిపోయావు అనుకో, అక్కడే కొత్త చొక్క కొత్త పెంట వేసుకొచ్చేయచ్చు. రెండు రోజు ఒక రెండు నెలలకో మూడు నెలలకో దివాలా తీసేస్తావు, దరిద్రం వదిలిపోద్ది. ఈ మెంటాలిటీ ఎప్పుడు మారుతుందో అప్పుడే హ్యాపీనెస్. మీకు బాగా అర్థమైంది అనుకుంటా. మరి మీకు మీరు కనబడుతున్నారో లేదో, లేకపోతే పక్క వాళ్ళు కనబడుతున్నారో నాకు తెలియదు, కానీ
ఈ ప్రసంగం విన్న తర్వాత మీకు మీరే కనబడుతున్నారు అనుకోండి, ఈరోజు నా గురించే చెప్తున్నారు అనిపించింది అనుకోండి, ఇమ్మీడియట్గా మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. రేపటి నుంచి ఈ జీవన విధానాన్ని అవలంబించకండి, దేవుడు చెప్పిన మార్గంలో అడుగుపెట్టండి, ఆయన చెప్పినట్టుగా జీవించడం ప్రారంభించండి. అప్పుడు ప్రతిరోజు ఆనందమయమే, ప్రతిరోజు సంతోషమే, ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతిస్తూ ఆయన్ని గణపరుస్తూ మనం ఈ జీవితాన్ని ముందు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదు, రోజు ఆ పాట పాడుకోండి. ఆవిడ మనకు ఒక ఐడియా ఉంటుంది జీవితం మీద, పరదేశులమే ప్రియులారా మనము మన పురమిది కాదు. కాబట్టి మనం ఇక్కడ ఉండిపోయే వాళ్ళం కాదు, కాబట్టి ఉన్నంతకాలం దేవుడిచ్చిన దాంతో హ్యాపీగా సంతృప్తిగా జీవించడమే ప్రధాన ఉద్దేశ్యం కనుక ఆయన ఏమిస్తే దాన్ని బట్టి స్తుతించండి అంతే. నీ స్థితి ఎలా ఉందో నాకు తెలీదు, ఆ స్థితి దేవుని వలన కలిగింది అనుకొని దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఆయన మార్గాలలో కొనసాగు, నిత్య జీవితం మీద దృష్టి పెట్టు. మన అంతిమ గమ్యస్థానం నిత్య జీవితమే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ప్రభు అనేక మంది విశ్వాసులమని చెప్పుకుంటున్న వారు కూడా తండ్రి ఈ రోజుల్లో సంతృప్తి లేని జీవితాలు, ఆశా నిగ్రహం లేని జీవితాలు జీవిస్తూ ప్రభు మీరు సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చి పోషిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో కావాలనే తపన తాపత్రయం వారిని వెంటాడుతూ మిమ్మల్ని స్తుతించలేని స్థితిలో ఉన్నారు ప్రభు. అలాంటి వారి బలహీనతలను ఎంతోమంది అబద్ధికులు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు తండ్రి. అలాంటి స్థితిలో ప్రభు మాకు ఇలాంటి విలువైన వాక్యాన్ని అందించినందుకు స్తోత్రం తండ్రి. మీ పిల్లల హృదయాలు బలపరచండి, మీ కృపల భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించగలిగే శక్తినివ్వండి. సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఇంతవరకు మాతో నాతో మా అందరితో సూటిగా మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.